నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ విత్ ట్విస్ట్. నా పేరు సుమన్ చంద్ర అండ్ ఐమ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే నేతి మైసూర్పాక్ ఎలా చేయాలో చూద్దాము. అందుకు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె నెయ్యి ఏమీ లేకుండా ఉట్టి శనగపిండిని చిన్న మంట మీద 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్స్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా మరగపెట్టుకోవద్దు, కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని జల్లెడ పట్టేస్తున్నాను ఒక బౌల్లోకి. ఈ జల్లెడ పట్టుకున్న శనగపిండిలోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని 2 గరిటెలు నెయ్యి పోసి ఇలా విస్క్తో కానీ స్పూన్తో కానీ గడ్డలు లేకుండా కలుపుకోండి. కొద్దిగా కొద్దిగా నెయ్యి పోసుకుంటూ మంచి జారుడు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ శనగపిండిని నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గరిటెలు నుంచి 4 గరిటెల నెయ్యి వాడాను. దాంతో ఈ శనగపిండి అంతా కూడా మంచి లంప్స్ లేకుండా మంచి సాఫ్ట్గా సిల్కీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా కలుపుకొని పెట్టుకున్నది పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పాకం చేస్తున్నాము. ఒక వెడల్పు ప్యాన్లో 1 కప్ షుగరు, 1/4 కప్ వాటర్, 1/2 కప్ వాటర్ తీసుకొని పాకం తయారు చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయే వరకు మంట పెద్దగా ఉంచి షుగర్ కరిగిపోయాక మంట తగ్గించాలి. ఇప్పుడు మీరు చూడవచ్చు పాకం అంతా కూడా కొంచెం థిక్గా అయిపోయింది. ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి ఇంకా శనగపిండి మిక్స్ని వేసేసేయాలి. మంట తగ్గించి పెట్టేసేయండి ఈ టైంలో. ఈ శనగపిండి మిక్స్ అంతా కూడా పాకంలో మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చిన్న మంట మీదనే ఉంచండి మంట. పాకం అంతా పిండిలోకి కలిసిపోయాక ఇప్పుడు ఒక్కొక్క గరిట నెయ్యి యాడ్ చేస్తూ ఆ నెయ్యి పిండి మొత్తం అబ్జార్బ్ చేసుకునేంత వరకు, పిండిలో అంతా ఇంకిపోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. ఒక్కటే స్టెప్, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. ఒక గరిట నెయ్యి పోసుకోవాలి, మళ్ళీ దాన్ని అంతా కూడా పిండిలోకి బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా పిండిలోకి అబ్జార్బ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ గరిట నెయ్యి వేస్తున్నాను. కాన్స్టెంట్గా ఈ మిక్స్ని అంతా కూడా ప్యాన్లో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేసి కింద మాడిపోతుంది. సో ఇప్పుడు నెయ్యి కూడా లోపలికి బాగా కలిసిపోయేంత వరకు, పిండి లోపల బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ గరిట నెయ్యి పోసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఈ ఘీ మైసూర్పాక్ ఘీ మొత్తం అబ్జార్బ్ చేసుకొని మంచిగా సాఫ్ట్ మైసూర్పాక్ రెడీ అవ్వడానికి. ఒక 10 నిమిషాల పాటు మాత్రం ఇలా నెయ్యి పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. 1 కప్ శనగపిండికి 1.5 కప్ నెయ్యి పడుతుంది.
ముందే మనం కొలతలు పెట్టేసుకొని పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. లేదా ఈ నెయ్యిని పిండి ఇంకా అబ్జార్బ్ చేసుకోవట్లేదు అనేంత వరకు నెయ్యి పోస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా డ్రైగా అవుతుంది పిండి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకుంటున్నాను. ముందు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిలోకి 1/2 కప్ నెయ్యి వేసాను. ఇప్పుడు నెయ్యిని ఇప్పుడు మన పిండిని మైసూర్పాక్ చేసుకోవడానికి 1 కప్ నెయ్యి సరిపోయింది. ఇప్పుడు పిండి అంతా చాలా సాఫ్ట్గా సిల్కీగా అయిపోయింది, టెక్స్చర్ చూడొచ్చు మీరు. ఇంకా ఈ స్టెప్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మీరు నెయ్యి వేయడం ఆపేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. వెంటనే ఒక పార్చ్మెంట్ పేపర్ కానీ నెయ్యి పూసిన గిన్నెలో కానీ దీన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా వేడిగా ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్లో మాత్రం దీన్ని స్ప్రెడ్ చేయకండి. ఏదైనా స్టీల్ లేదా అల్యూమినియం కంటైనర్లోనే పెట్టుకోండి. దీన్ని అంతా కూడా పైన మంచిగా స్మూత్గా వచ్చే అంతవరకు ఒక స్పూన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లగా అవ్వడానికి పెట్టేసేయండి. ఒక 1/2 అవర్ అయినాక గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుంటున్నాము. దీన్ని ఒక ప్లేట్లోకి తిప్పేస్తున్నాను. చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే నెయ్యి మైసూర్పాక్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.